కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారు ఇది బాధ అంటే ఇది ఫీలింగ్ అంటే రెండుసార్లు ఎమ్మెల్యేని చేసి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసి బాధపడటం అంటే అది శ్రీధరెడ్డిని చూసి నేర్చుకోండి అంతేగాని మీరు చేసింది ఎక్కడ బాధలే సంతోషంతో శివతాండవం చేసినట్టుంది సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ చేసినట్టుంది ఎంజాయ్ ఎత్తి ఆపలేసినందుకు ఒక్కరేనా ఇది నేను చెప్పింది కదబ్బా మీరు ఆలోచించి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలా మీరు దేనికి గంట కొట్టారు దేనికి వీలు వేశారు పద్మనాభం గారిని ఆ వయసులో హింస ఇచ్చింది మర్చిపోయినట్టున్నారు ఆ వయసులో ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అడుగు బయటకు పెట్టనీయకుండా వాళ్ళ కుటుంబాన్ని భార్యని బిడ్డని రణరాణి భాష పాపం ఆయన చెప్పలేక ఆ వయసులో పెద్ద పెద్ద ఆయన అనరాణి భాష మాట్లాడి అనరాణి దూషణ చేసి సంఘటనలు మర్చిపోయినారా అందుకే ఈరోజు రోడ్లెక్కి నవ్వుతూ వేలు వేసుకుంటూ సంబరాలు చేస్తున్నారు కానీ బాబు గారు జైల్లో ఉన్నారని అన్నం కూడా ఒకే పూట తింటున్నట్టున్నాడు పాపం ఫేస్లో కూడా బాగా పెక్కుపోయి ఉన్నాడు మొన్నే చెప్పా ఎవరికి లేని బాధ ఈ జిల్లాలో రానో రామనారాయణ గారికి శ్రీధరెడ్డి గారికే కనిపిస్తుంది ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే అర్థమట్లేదు ఏందిరా ఇది మాకు లేని ఫేస్లో ఫీలింగ్ అంతా వీళ్ళకే ఎక్కువ ఉన్నట్టుంది అట్టుంది పరిస్థితి ఆ పులికేసి ఎప్పుడే సెప్టెంబర్ 11 పోయినట్టున్నాడు ఢిల్లీకి సెప్టెంబర్ 11 ఈరోజు దాదాపు 20 రోజులు ఢిల్లీలో ఏం చేస్తున్నాడంటే మీరు బాగా చూడండి ఢిల్లీలో లాయర్లతో ఎక్కడైనా ఒక ఫోటో అన్న బయటకు వచ్చిందా లాయర్లతో మీటింగ్ పెట్టడం లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళటము లేదన్నా బాధ కనిపించడం లేదు ఈ 20 రోజుల్లో ఎంతమంది మంత్రులను కలిశాడు ఎంతమంది స్టేట్ ఇతర పార్టీ నాయకులను కలిశాడంటే ఏడైనా ఉందా ఏమీలే ఏమేడమైపోతుందా వీడికి ఏడ సమాధానాలు చెప్పాలరా ప్రశాంతంగా ఆడు కూర్చొని 4 MPలను కూర్చోబెట్టుకుంటాడు ఒక ఫోటో సీరియస్గా ఎంపీలతో ఏడు కూర్చొని చర్చించలేవా ఫోన్లా సీరియస్గా 4 MPలు ఉన్నది ఆ 3 నలుగురు రాజ్యసభ 3 ఈ కౌంటు ఆ 4 కూర్చొని సీరియస్గా ఒక ఫోటో కొట్టి సీరియస్గా చర్చిస్తున్నాడు అని ఒక ఫోటో 20 రోజులు ఇంతే తెలుగుదేశం కేడర్ పాపం ఏందిరా ఈ కర్మ మాకు అరెస్ట్ చేస్తాడని పారిపోయాడా విచారణకు వస్తాడని పారిపోయాడా అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతున్నారు సరే ట్వీట్ పెట్టాడు ఏ ఇక్కడ ఉన్న పలానా రా అని ఆడ చూస్తే 1.5 రోజు నుంచి దొంగలా తిరుగుతున్నాడు దొరకకుండా ట్వీట్ పెడితివి లాస్ట్ నేను సాయంకాలం అందరూ ఫోన్ చేసి కూర్చుంటారు ఒరే పరువు పోతుందిరా మా పరువు అంతే తెలుగుదేశం నాయకులు సిగ్గా నువ్వు మా నాయకుడు అని మేము అనుకుంటుంటే నువ్వేంద్రా నాయన ఈ కర్మ అనిన తర్వాత వచ్చి మళ్ళీ వచ్చి ఏదో తీసుకున్నట్టున్నాడు అది మనోడి పరిస్థితి మనోడు ఏంది శాశ్వతంగా జగన్మోహన్ మూసేది ఎవరు ఎవరిని మూస్తారో కనిపిస్తున్నాయి కదా తప్పులు చేస్తే దొరికితిరి సింపుల్ అబ్బా దీంట్లో మేము చేయలేదు మేమింది అవన్నీ మాట్లాడతారు 90 రూపాయలు వాళ్ళు పెట్టాలా 10 రూపాయలు మనం పెట్టాలా 90 రూపాయలు 1 రూపాయి పెట్టకుండానే 10 రూపాయలు ఇచ్చేస్తుంది ఇది అయిపోయిందా సింపుల్ ఈ లెక్కలు పక్కలు ఇవన్నీ కూడా లోపల తరగదు లేమన్నా చదువు లేనివాడు కూడా చెప్తే అర్థమవుతుంది ఇది 90 రూపాయలు నువ్వు ఇవ్వాలా 90 రూపాయలు మేము 10 రూపాయలు ఇవ్వాలా వాడు 1 రూపాయి కూడా పెట్టలా 10 రూపాయి కూడా పెట్టలా మనం మాత్రం 10 రూపాయలు ఇచ్చేసాం అయిపోయిందా దొంగ చేసిన పాపాలు చేసిన చట్టాలు బయటకు వస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సేమ్ బ్యాచ్ అయ్యా ఏడ నుంచి అమెరికా దాకా సేమ్ బ్యాచ్ మా ఆయన సత్యహరిశ్చంద్రుడు అరెస్ట్ చేయొద్దు వదిలేయండి మర్డర్ చేసి వదిలేయమంటే సీనియర్ సీట్ 70 సంవత్సరాలు వదిలేస్తారా 59 సంవత్సరాల్లో పాపం చిన్న కరప్షన్ చేసి అప్పుడు పట్టుకొని ఏసీబీ ఎంతమంది జీవితాలు పోలేదు మన నెల్లూరులోనే చూద్దాం రామిరెడ్డి గారు పాపం రోజుల క్రితంగా అయినప్పుడు ఆయన మీద ఒక ఏసీబీ రైడ్ వేసి సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్ళి తిరగతుల్లా వదిలేశామా లేదు కదా మన నెల్లూరులోనే చూసాం కదా పాపం రోజులు నాకు తెలిసి 20 రోజుల్లో 30 రోజుల్లో రిటైర్మెంట్ ఉంటే జరిగింది కదా వాళ్ళ గవర్నమెంట్లోనే కదా జరిగింది కదా అంతే మీరు దొరికితే మేము తప్పంటే అట్ట మీరు దొరికారు ఒకడు ముందు దొరుకుతారు 4.5 సంవత్సరం ఏం చేస్తున్నారు టైం పట్టద్దా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అయితే రాగానే ఫస్ట్ రోజు చేయలేము కదా ఎంక్వైరీ చేయాలా
పద్నాలుగు మందిని యాడ్ నుంచి వచ్చినాయి, ఏం వచ్చినాయి, ఏం లోటుపాటు అని ఎంక్వైరీ చేయాలో చేసాం, పట్టుకున్నాం, ఎత్తు లోపల వేసాం. అప్పటికప్పుడు ఏరు, మేము చేయాలంటే లోకేష్ని ఇప్పటికి అరెస్ట్ చేయలేమా? ఇప్పుడే చెప్పాను కదా నేను, ఇప్పుడుదా చెప్పింది ఏందే, ఎవరికి లేని భక్తి ఎవరికి ఉంది? మొన్న అసెంబ్లీలో కూడా అందరూ అదే అంటున్నారు. నేను అప్పుడు కొంచెం లేట్కి వెళ్ళాలి, ఒక అరగంట లేట్కి వెళ్ళాను, నెలతలకి సినిమా అయిపోయింది అంట, అప్పటికి ట్రైలర్ అన్నీ అయిపోయినాయి అంట. అందరూ దేంది స్వామి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోతున్నారు, మేము లేని రచ్చ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఈ రచ్చ ఏంది, ఈ డయ్యేంది, ఏంది అనేది. అంటే అక్కడ ఇప్పుడు న్యూ ఎంట్రీ, మనం నిజాయితీలు నిరూపించుకోవాలా, మనం ఏంటని నిరూపించుకోవాలా? కాబట్టి నేనున్నా బాబు గారు, నేనున్నా బాబు గారు అనుకుంటున్నాను. ఏం చేస్తాం, ఆయన టాలెంట్ ఆయన చూపిస్తున్నాడు, దూకుడు సినిమాలో చెప్పినట్టు. నాగార్జున గారు నా టాలెంట్ చూపిస్తాను నాగార్జున గారు అన్నట్టు, మా శ్రీధరెడ్డి గారు బాబు గారు నా టాలెంట్ చూపిస్తాను బాబు గారు అంటున్నాడు. ఫుల్గా వాడు బాబు గారు ఫుల్గా వాడుకుంటున్నారు అంతే.